Amma. What an intelligent boy. So sweet. Poor Dinasalo. Hi friends, nenu Dubai Lakshmi. Andru ela unnaru. Nenu aithe chaala chaala baagunnanu. Ee roju mana guest Mahesh. Hi. Andru ela unnaru. Andru baagunnaru anukuntunna. ఇంట్లోనే ఉండండి. Stay home, stay safe. Thank you. యాక్చువల్గా నార్మల్గా డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా, సో కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దాం కదా అని చెప్పి మహేష్ని కూడా లాక్కొచ్చేసాను. సో లైవ్ చేశాను కదా, లైవ్కి కూడా రమ్మన్నాను కానీ రాలేదు, అందుకే వీడియోకైనా లాక్కొచ్చేద్దామని లాక్కొచ్చేసాను. అందుకే అలా గడకర లాగా స్టిక్ అయిపోయి ఉన్నారు. ఓకే, సో ఇప్పుడేంటి అంటే ఒక చిన్న కాన్సెప్ట్ లాగా ఆలోచించాము అనమాట. నార్మల్గా మనం మూవీస్ బాగా చూస్తాము అండ్ మూవీస్లో డైలాగ్స్ కూడా రియల్ లైఫ్లో చాలా యూజ్ చేస్తాం కదా, సో మేము కూడా అంతే, అవునా కదా మహేష్? మాట్లాడండి. సో బాగా యూజ్ చేస్తాం తెలుసా. ఎప్పుడైనా బుజ్జగించాలి అన్నా, కోప్పడాలి అన్నా, లేకపోతే ఏదైనా పని చేయించుకోవాలి అన్నా, సెటైర్ వేయాలి అన్నా, ఇలా ఏ సిచ్యువేషన్స్లో అయినా యూజ్ చేస్తాం. ఏ సినిమా డైలాగ్ అయినా కూడా బాగా ఫేమస్ అయినవే కాదు. సో ఐ థాట్ దాని మీద వీడియో చేద్దాం కదా అని చెప్పేసి, సో జస్ట్ ట్రై చేద్దాము అని చేస్తున్నాం. సో ఎలా వస్తుందో అదంతా అయితే తెలియదు, సో చూద్దాం. సో మహేష్ ఏమనుకుంటున్నావు నువ్వు? చూద్దాం. ఓకే సరే, అయితే లాస్ట్లో ఏ మూవీలో డైలాగ్ అనేది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఒకవేళ కనుక మీరు గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి, ఓకేనా? సో మోస్ట్ అన్ని ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ కనుక మీకు కనుక ఐడియా వస్తే కనుక పింగ్ చేయండి, ఐ మీన్ కింద అయితే కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో, ఓకేనా? సరే అయితే విల్ స్టార్ట్. ఏదో ఒక డైలాగ్తో స్టార్ట్ చేయాలి కనుక ఈ డైలాగ్తో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను హొట్టయ్యాను. స్క్రిప్ట్ చెక్ చేసుకుంటున్నాం, సడన్గా కెమెరా పెడితే అస్సలు రాదు తెలుసా. ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడమే కానీ ఇలా కెమెరా పెట్టి చేయాలంటే కొద్దిగా కష్టం అనే చెప్పాలి. చూసుకున్నాను. ఓకే రెడీ, టేక్ టూ. నేను హత్తు ఫీల్ అయ్యాను, పుంగుముద్దు కూడా పెట్టాను. అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారా? కాసేపు ఉండొచ్చు కదా. ఆహా, ఉంటే అబ్బాయి గారు ఏమిస్తారేటి? వీరైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ. నాకు కాఫీ నచ్చదుగా. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసింది. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాస్ మీకు ఎలా వస్తాయండి? కొంచెం వాడండి అయ్యా. అమ్మమ్మమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను భయ్యా, దీంట్లో పాలైపోతున్నాను. అబ్బా, ఏం చేస్తారు ఏమి చేస్తారు, ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో ఇలా చేస్తారా? ఓరి దీనేసాలు, అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయి కాదు, అమ్మాయి బాధుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. భూమికి జాయిన్లో ఏంటి నీ ఎదురు కాన్ఫరెన్స్? పక్కన నుంచి ఉంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా చూస్తున్నావు. సో ఇలా ఉంటుంది అనమాట. ఊరికే జస్ట్ అలా కామెడీగా ఉంటుంది కదా అని ట్రై చేసాం. కొన్ని తప్పులేమని ఉంటే జస్ట్ ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ నాకు బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయడానికి కూడా బాగుంటుంది, మంచి ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. సో ఊరికే అయితే అలా ట్రై చేసాము అండి. మేమైతే అంత ప్రొఫెషనల్స్ ఏం కాదు, బట్ మన అందరం కూడా సినిమా డైలాగ్స్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో మీ అందరు కూడా ఖచ్చితంగా అయితే కనెక్ట్ అయి ఉంటారు కదా ఈ సినారియోకి. ఒకటి కానీ, రెండు కానీ, అర కానీ ఏదో ఒక డైలాగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. మీరు ఫ్రీక్వెంట్గా ఏ డైలాగ్ యూజ్ చేస్తారు? కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు ఏంటి అంటే ఏ కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ కొత్త సినిమా డైలాగ్ యూజ్ చేస్తాం తెలుసా. అండ్ మన వ్లాగ్స్లోనే మహేష్ ఒకసారి డైలాగ్ చెప్పారు కదా, చెప్పానా అని చెప్పి చెప్పానా. సో ఇది ఏ మూవీ మీకు గుర్తుందా? ఏ మూవీ మహేష్? గుర్తులేదు నాకు. నాని అండ్ నెహరీన్. యా, సినిమా పేరు కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఆ మూవీలోది అన్నమాట. ఆ మూవీ వచ్చిన కొత్తలో అయితే మేము ఇంకా దాన్నే పట్టుకొని వాడేసాం, ఉతికేసాం అని చెప్పాలి. మా ఉతుకుడు మామూలుగా ఉండదు, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద డైలాగ్ కదా, మేబీ కొంచెం వర్డింగ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో అలా అన్నమాట. హోప్ మీ అందరికి కూడా ఇది కనెక్ట్ అయింది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా ఇలా ఎక్కువ ఫిలిం డైలాగ్స్ యూస్ చేస్తారా, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, నిజంగా ఫన్నీగా ఉంటుంది. సరే ఇప్పుడైతే మూవీ నేమ్స్ చెప్పేస్తాను. ఫస్ట్ డైలాగ్, నేను హత్తు ఫీల్ అయ్యాను, కుంగుముద్దు కూడా పెట్టాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీలో ఈ డైలాగ్ ఉంటుంది కదా, సమంత అండ్ మహేష్ బాబు మధ్య చాలా ఫేమస్ అని చెప్పాలి. సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మహేష్ బాబు రియాక్షన్స్ చాలా బాగుంటాయి. అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారా, సేపు ఉండొచ్చు కదా. రీసెంట్ గా 100 మిలియన్ వ్యూస్ ని హిట్ చేసిన ఈ ఫేమస్ సాంగ్ లోని డైలాగ్ ఏంటో అందరికీ తెలిసిందే కదా, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా. మన ఫేవరెట్ యాంకర్ ప్రదీప్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీలోని డైలాగ్. ఆహా ఉంటే అబ్బాయి గారు ఏమిస్తారేటి. సో ఇది కూడా అదే మూవీలోని డైలాగ్, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఈ డైలాగ్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకసారి అయితే యూజ్ చేసే ఉంటారు, ఎస్పెషల్లీ మూవీ లవర్స్. సిద్ధార్థ అండ్ జెనీలియా నటించిన బొమ్మరిల్లు మూవీలోని డైలాగ్, నాకు కాఫీ నచ్చదుగా. కింగ్ నాగార్జున నటించిన మన్మధుడులోని ఫేమస్ డైలాగ్ ఇది, తాగితే కదా నచ్చుతుందో లేదో తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి కలంలో నుంచి జారిపడిన ఇంకొక డైలాగ్, వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాస్ మీకు ఎలా వస్తాయండి, కొంచెం వాడండి అయ్యా. ఇది వచ్చేసి 2 మూవీలోని డైలాగ్స్ అన్నమాట. సో ఒకటి ఏంటి అంటే జల్సా మూవీలోని పవన్ కళ్యాణ్ గారు అండ్ బ్రహ్మానందం గారి మధ్య వచ్చే కాంబినేషన్, అండ్ ఇంకొకటి వచ్చేసి లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి అండ్ బాహుబలి హీరో ప్రభాస్ నటించిన మిర్చి మూవీలోనిది. మహేష్ బాబు అండ్ అనుష్క నటించిన ఖలేజా మూవీలోని డైలాగ్ ఇది, పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలోని పోలీస్ స్టేషన్ సీన్ లో యూజ్ చేసే డైలాగ్ ఇది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మహేష్ బాబు నటించిన SVSC మూవీలోనిది, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఫిదాలోని వరుణ్ తేజ్ చెప్పిన ఇంకొక డైలాగ్ ఇది, అమ్మాయి కాదు అమ్మాయి బానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ప్రేమ మూవీ సెన్సేషన్ సాయి పల్లవి చెప్పిన ఈ డైలాగ్ కి ఇంట్రొడక్షన్ అస్సలు అవసరం లేదనే చెప్పాలి. ఫిదా మూవీలోని ఇంకొక డైలాగ్ ఇది, మహేష్ బాబు అండ్ సమంత నటించిన ఇంకొక ఫేమస్ మూవీ దూకుడు, ఆ మూవీలోని డైలాగ్ ఇది. ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది, చాలా డైలాగ్స్ మహేష్ బాబువి మన మహేష్ బాబు చెప్తారు కదా. సో మహేష్ మీరేమన్నా చెప్తారా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దుబాయ్ లక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వస్తుంది. ఓకేనా, స్టే హోమ్, స్టే సేఫ్. Bye bye. See you in the next video. ఇంకా వేరే ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కృష్ణగాడి వీర ప్రేమ కథ, నేను హట్ అయ్యాను, తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసింది. అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారా, కాసేపు ఉండొచ్చు కదా. అమ్మాయి కాదు అమ్మాయి బానుమతి ఒక్కటే పీస్. భూమికి జాయిన్ లేవు, ఏంటి నీ ఎడవ కాన్ఫరెన్స్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఆహా ఉంటే అబ్బాయి గారు ఏమిస్తారేంటి. వీలైతే 4 మాటలు. ఇంటెలిజెంట్ బాయ్ అదేనా కాఫీయా నాకు కాఫీ నచ్చదు పెట్టుబడి కానిది తాగితే కదా నచ్చేదో తెలుస్తుంది నాకేం తెలియదు ఆ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను భయ్యా దీంతో పల్లైపోతున్నాను అబ్బబ్బబ్బబ్బ ఏమి శాస్త్రి ఎప్పుడు ఇలాగే శాస్త్రి ఆ నువ్వు చెప్తున్నావు పద్యం చెప్పాడు మామూలు డైలాగ్ చెప్పు ఏమి శాస్త్రి ఏమి శాస్త్రి లాస్ట్ లో పోయింది కదా ఏంది నీ ఏదో కాన్ఫిడెన్స్ పక్కన నుంచి ఉంటే పోయింది నాకు